ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఎన్ని డివిజన్లకు జరుగుతాయి? ఇప్పుడు ఖమ్మంలో ఇదే చర్చ. డివిజన్ల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో అంతా అయోమయంగా ఉన్న పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎన్ని డివిజన్లు జరుగుతాయి? ఇది ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. అంటే నిజానికి ఖమ్మం కార్పొరేషన్ కొత్తవాడి మార్చి 15వ తారీఖు కల్లా మళ్ళీ పనిచేయాల్సి ఉంటుంది. అంటే అప్పటికల్లా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. గతంలో చూసుకుంటే అంటే 5 ఏళ్ల క్రితం చూసుకుంటే ఖచ్చితంగా మార్చి 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగి 15వ తారీఖు మాత్రం, అంటే అటు మంత్రి కావచ్చు ఇటు అధికారులు కావచ్చు చెప్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి చివరిలోనే జరుగుతాయి, లేదు మార్చి మధ్యలో జరుగుతాయి అనేది మనకి స్పష్టమవుతున్న విషయం. కనుక ఫిబ్రవరి చివరిలో మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకుంటే ఇది డేట్కు సంబంధించి అయితే, డివిజన్లకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అధికారులు కానీ మంత్రి కానీ చెప్తున్నది అయితే మాత్రం 60 డివిజన్లు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సందేహం ఎందుకంటే ఇప్పుడు ఉన్న డివిజన్ల ప్రకారం చూసుకుంటే కేవలం ఖమ్మంలో 50 డివిజన్లు ఉన్నాయి. అంటే ఆ తర్వాత కొన్ని చుట్టుపక్కల గ్రామాలు కొన్ని ఇందులో విలీనం కావడం, ఆ తర్వాత వాటిని మళ్ళీ ప్రభుత్వం మనసు మార్చుకొని వాటిని కార్పొరేషన్లో తొలగించి పక్కన పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అంతకుముందు ఉన్న 50 డివిజన్లే ఉన్నాయి. అయితే ఇవి 60 డివిజన్లుగా మారుతాయి, మార్చాల్సిన అవసరం ఉంది, దాంతోపాటు రిజర్వేషన్లు కూడా మార్చాల్సి ఉంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అంటే ఇప్పుడు 50 డివిజన్లుగా ఉన్నాయని కూడాను అవి 60 డివిజన్లుగా మారిపోతాయి. అంటే ఉదాహరణ చూసుకుంటే ఒక డివిజన్లో 11,000 చిల్లర పైన ఓట్లు ఉన్నాయి, ఇంకొక డివిజన్లో చూసుకుంటే 3,400 ఉన్నాయి. అంటే ఇటువంటి ఈ తేడాలు లేకుండా మొత్తం సరిచేసేందుకు ప్రయత్నం జరుగుతున్నాయి. అంటే ఇప్పుడున్న కొత్త నియమం ప్రకారం చూసుకుంటే 5,000కి పైన, అంటే 5,000 పైన ఉండొచ్చు, 5,000 లోపల, అంటే 4,500 నుంచి 500 ఓట్ల అటు ఇటుగా 5,000 వరకు ఒక డివిజన్లో ఓట్లు ఉండేట్టుగా చూసి వాటి రిజర్వేషన్లు కూడా కొత్త రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం ఉంది అనేది. అంటే కనుక ఏంటంటే ఈ 60 డివిజన్లు మార్చి కొత్త రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం అనేది సాధ్యం అవుతుందా ఈలోగా? అంటే మార్చి మధ్యలో కల్లా కొత్త బాడీని ఏర్పాటు చేయడం, అంటే మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరగడం, లేదు ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు జరగడం, ఈ వీటన్నిటికి ముందు ఈ డివిజన్ల ఏర్పాటు, వీటి రిజర్వేషన్లు ఇవన్నీ జరుగుతుందా అనేది సందేహం ఉంది. అయినప్పటికీ ఈ ప్రాసెస్ అంతా కూడా, అంటే డివిజన్ల విభజన, వాటి రిజర్వేషన్ చేయడం అనేది కేవలం 15 రోజుల పని, కనుక ఎప్పుడైనా జరగవచ్చు. కనుక జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైనా జరగవచ్చు, ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది, లేదు మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అంటే ఇప్పటివరకైతే కాంక్రీట్గా ఎక్కడి నుంచి ఏ ప్రకటన అధికారికంగా వెలువడలేదు. ఇవన్నీ కూడా మనం ఒక అంచనా చేసుకొని అంటే 50 డివిజన్లు 60 డివిజన్లు కావడం, వాటి రిజర్వేషన్లు ఏర్పడడం, ఆ తర్వాత మార్చి 15 కల్లా కూడా కొత్త బాడీ ఏర్పడడం అనేది జరగాల్సి ఉంది. కనుక ఇవన్నీ అంచనాలు వేసుకోవడం. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్, TV5.